కొత్తగూడెం మార్మూల గిరిజన ప్రాంతాల అభివృద్ధి కారకుడు కొత్తగూడెం నియోజకవర్గం శాసనసభ్యులు వనమ వెంకటేశ్వరరావు అని పాల్వంచ జెడ్పీటీసీ సభ్యులు బరపటి వసుదేవరావు మాజీ జెడ్పీటీసీ ఎర్రంశెట్టి ముత్తయ్య అన్నారు కిన్నెరసాని నుండి ఉల్వనూరు వరకు రోడ్డు నిర్మించిన కిన్నెరసాని బ్రిడ్జిని నిర్మిస్తున్నందుకు హర్షం వ్యక్తం చేస్తూ పాల్వంచ మండల పరిధిలోని ఉల్వనూరులో ప్రజా ప్రతినిధులు టిఆర్ఎస్ కార్యకర్తలు ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభ్యులు వనమాల ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా బరపటి ఎర్రంశెట్టిలు మాట్లాడుతూ సరైన రోడ్డు సౌకర్యం లేక కిన్నెరసాని నుండి రేగులగూడెం వరకు ప్రజలు ఇబ్బందులకు గురి అవడాన్ని దృష్టిలో పెట్టుకొని సుమారు 40 కోట్లతో రోడ్డు సౌకర్యం 8 కోట్ల వ్యయంతో కిన్నెరసాని బ్రిడ్జిని నిర్మిస్తున్న ఘనత వనమాకే దక్కుతుందన్నారు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సుఖశాంతులతో జీవనం సాగిస్తున్నారన్నారు తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్న వనమాకు ప్రజలు జీవితాంతం రుణపడి ఉంటారన్నారు అందరికీ నమస్కారం అనౌన్స్మెంట్ కార్యక్రమానికి వచ్చిన మన డిఎంఎస్ఓ చైర్మన్ కొత్త సింగ్ గారికి అలాగే మా సోదరుడు సర్పంచులకు ఇక్కడికి వచ్చిన నాయకులకు సర్పంచి వలోనూరికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మనం గత 7 సంవత్సరాలు అంతకుముందు పడ్డ బాధలు పడ్డం తర్వాత సివిల్ రోడ్ వేసిన తర్వాత గత 7 సంవత్సరాల నుంచి మనం పడే ఇబ్బందులు బాధలు అన్ని చూసి మన వనమా వెంకటేశ్వరరావు గారు నాయకత్వంలో మన శాసన సభ్యులు అందరితో మాట్లాడి భారతీయులతో మాట్లాడి ఎన్నోసార్లు భారత మీటింగ్ పెట్టి ఎంతో శతవిధాల ప్రయత్నం చేసి రోడ్లు తీసుకొచ్చేసి వారికి మన ఊరు మన గ్రామాల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఎన్ని కార్యక్రమాలైనా సరే ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో వనమా వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి మీరందరూ అర్థం చేసుకోవాలి ఏ రోడ్డు వేసిన టీఆర్ఎస్ ప్రభుత్వమే గడువు బలహీన వర్గాలకి రాబోయే రోజుల్లో ప్రతి ఇల్లు లేని వాళ్ళకి 3 లక్షల రూపాయలు కూడా ఇల్లు కట్టుకోవడానికి ఇస్తున్న కేసీఆర్ ప్రభుత్వానికి కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం